గత వారము February 14 అంటే మేము కాలేజీలో ఉన్నాడు మాకు తెలియదు కానీ ఏంటంటారు ఏదో డే అబ్బా ఇక్కడ రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా తెలిసిపోయింది దానిని ప్రేమికుల దినంగా మార్చేశారు. అయితే ప్రేమ అన్నది బహుశ్రేష్టమైనదని మనం గమనించి పరిశుద్ధ గ్రంథంలో మరి అంశాన్ని ఏ రీతిగా దేవుడు మన కోసం పదిలపరిచాడో చూస్తూ ఒక శ్రేష్టమైన భాగంలో ఒక చక్కని వచనం ఉంది, అది అందరికీ బాగా తెలుసు. చివరికి మిగిలేది మూడే అని అన్నాడు ఆయన. చివరికి మిగిలేది మూడే, ఏంటా మూడంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. దీస్ త్రీ విల్ అబైడ్. ఫెయిత్, లవ్. ఫెయిత్, హోప్ అండ్ లవ్. ద గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ ఈజ్ లవ్. ద క్వశ్చన్ ఈజ్ వై ఈజ్ లవ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ది అదర్ టూ? ఈ మూడు చాలా ప్రాముఖ్యం, కీలకం. ఇది ఎక్కడొచ్చిందయ్యా అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 ఆ వాక్య భాగాన్ని అంతటిని అర్థం చేసుకోవాలంటే ఇంటికి వెళ్ళి ప్రతివారం చెప్పినట్టే చెప్తానే ఉంటాను, వింటానే ఉంటారు. ఎంతమంది వెళ్ళి చదివి ధ్యానం చేస్తారో అది దేవుడికి తెలుసు, నాకు తెలియదు. కానీ దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల ఆసక్తి ఉంటే ఈ వర్తమానం ఇక్కడితో ఆగదు. ప్రతి వారం దేర్ బి సమ్ హోంవర్క్, సమ్ టేక్అవే దట్ ఎవ్రీ టైమ్ గాడ్ సేస్ యూ నీడ్ టు గో బ్యాక్ అండ్ సిట్ అట్ మై ఫీట్ టు లెర్న్ మోర్. దేవుని యొక్క వాక్యం గురించిన ఆశ ఉంటే, ఆత్మీయమైన ఎదుగుదల గురించి ఆశ ఉంటే, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకుని ఆ దాని ప్రకారం జీవించాలంటే ఆయన వాక్యమును పదే పదే మనం తవ్వి తెలుసుకుని నేర్చుకుంటాం. సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13-14 ఇప్పుడు చదవబాకండి. ఈ మూడు అధ్యాయాలు ఒక వర్తమానం. అదంతా చదివితే దాని సారాంశము ఈ కీలకమైన విషయం ఏంటది? ప్రేమ. ది ఎంటైర్ ఫోకస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లవ్. వైల్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ దేర్, అక్కడ ఉన్న ఆ సందర్భము కొరింథీ సంఘంలో ఆత్మవరాల గురించి అవన్నీ చెప్పబడిన తర్వాత ఆ అంశాన్ని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా డీల్ చేస్తూ ఈ అతి ప్రాముఖ్యమైన విషయాన్ని వారికి జ్ఞాపకం చేశాడు. మనం కూడా ఈ విషయాన్ని బహుస్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మూడు విషయాల్ని గబగబా చూసేద్దాం. విశ్వాసము, ఏంటది? నిరీక్షణ, ప్రేమ. అయితే విశ్వాసం మొదటి మెట్టు, దాని నెక్స్ట్ మెట్టు నిరీక్షణ, అల్టిమేట్ మెట్టు ఏంటి? ప్రేమ. కాబట్టి ముందు విశ్వాసాన్ని మనం మరొకసారి అర్థం చేసుకుందాం. విశ్వాసము ద్వారా నా జీవితంలో జరుగుతుంది ఏంటి? విశ్వాసము మన జీవితాలను సాధ్యం చేస్తుంది. దిస్ ఇస్ వన్ వర్డ్ దట్ యు ఆల్వేస్ రిమెంబర్. ఫెయిత్ మేక్స్ అవర్ లైఫ్ పాసిబుల్. ఎందుకు అంటే ఎఫ్సిల్ రాసిన పత్రిక 2:8 మనము ఎలాగా? మనము విశ్వాసమును బట్టి కృపచేతనే. ఏమండి తెలీదా? ఇది ఏబిసిడీలు అండి. FC 2:8 అంటే మీకు గుర్తుండకపోవచ్చు, కానీ మనము చదవమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏంటి దేవుని వరము? ఆయన యందు విశ్వసించడానికి కావాల్సిన విశ్వాసమును కూడా దేవుడే మనకి దయచేశాడు. గాడ్ గేవ్ us దట్ ఫెయిత్ టు ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ దట్ ఈస్ హిస్ గ్రేస్. మీరు విశ్వాసము ద్వారా ఏ దినాన్నైతే మనం యేసు ప్రభువారిని మన స్వంత రక్షకుడుగా అంగీకరించామో విశ్వాసము ద్వారా మనము రక్షింపబడ్డాము, కాబట్టి మనము బ్రతకగలుగుచున్నాము. హల్లెలూయా.
ఫెయిత్ ఈజ్ మేకింగ్ మై లైఫ్ పాసిబుల్ టు లివ్. విశ్వాసం లేకపోతే ఈ జీవితమును జీవించుట అసాధ్యము. మీకు అర్థమవుతుందా? అది ప్రాముఖ్యం. నేను ఎంపీసీ చదువుకున్నాను, తర్వాత ఇంజనీరింగ్ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. అయితే అందులో ట్రయాంగిల్ ఏమంటారు సార్ తెలుగులో? ఏమిటి, ఎన్ని భుజం? త్రిభుజం. మనకెన్ని భుజాలు ఉన్నాయి? రెండే. ఓకే ఓకే. ట్రయాంగిల్ తెలుసు, అంటే జామెట్రీ తెలిసిన వాళ్ళకి మ్యాథమెటిషియన్స్ ఏమంటారంటే ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్ట్రక్చర్ ఈజ్ ఏ ట్రయాంగిల్, నాట్ ఏ స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంటి? నాలుగు భాగాలుగా ఉన్నది. అయితే ఏమంటారంటే ఆర్కిటెక్ట్స్ దగ్గరికి మీరుకి వెళ్తే, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే, జనరల్గా డిజైన్ చేసినప్పుడు ఏంటంట, ఏం కొనండి, త్రికోణమా, త్రిభుజం, త్రికోణం ఏదో ఒకటి మీ తెలుసిట, రైట్? దేవుడు అంటున్నాడు ఒక విశ్వాసి జీవితమునకు మనము కదలకుండా స్థిరముగా అటువంటి జీవితాలు మనం జీవించాలంటే ఉండాల్సింది ఈ త్రికోణం. ఇది వదిలేశారు, ఇది వదిలేసి చుట్టూ వాటిని అన్నిటి గురించి పంచాయతీ ఎక్కువైపోయింది, విచ్ ఇస్ సాడ్. గాడ్స్ వర్డ్ ఇస్ సో క్లియర్, ఇట్ సేస్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ దట్ నీడ్ టు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో ఉండవలసిన అతి ప్రాముఖ్యమైనది ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటి మీద దృష్టి ఉంచాలి, వీటిని మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన భాగంగా మనము తెలుసుకోవాలి. వాటి మీద మన దృష్టి ఉంచి వాటిలో మనము ఎదగవలసిన అవసరత ఉన్నది. నేను తర్వాత చూపిస్తాను ఆ వచనాన్ని, లేకపోతే ఇప్పుడే చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము అందులో ఆఖరి వచనం, అంటే 31వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 31వ వచనం. కృపావరములలో 12వ అధ్యాయమును ఎండ్ చేస్తున్నాడండి ఆయన. అక్కడ ఏంటంటే కృపావరముల గురించి, అనేక రకములైన వరముల గురించి మాట్లాడుతూ అని చెప్తున్నారు ఆయన. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. ఆసక్తితో ఆపేక్షించు, డిజైర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, డిజైర్ దెమ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. అయితే దాంట్లో నెక్స్ట్ మాట చూడండి, ఇదియుగాక, అది వదిలేశాం. ఎక్కడితో ఆపేస్తారు? కృపావరములను ఆపేక్షించండి, 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 ఆపేక్షించండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్? డిజైర్ ద గిఫ్ట్స్ బట్ దేర్ ఇస్ అనదర్ ఎక్సలెంట్ వే. దాని తర్వాత ఏంటి? సర్వోత్తమమైన మార్గమును మీకు చూపిస్తున్నాను. ఎక్కడ చూపించాడు? 13వ అధ్యాయం. దట్ ఈస్ ద మోస్ట్ ఎక్సలెంట్ వే. కృపావరములను ఆపేక్షించండి, నాకు ఎవరి మీద కోపం లేదు. But the problem is the focus is going to something else. The triangle is gone. Other lines are there outside. There is no focus about faith. There is nothing about hope. There is no love at all. Prema annadi ledu. Krupa varamulanu apekshinchudi. Kontha mandi training isthunnaranta varalu pondadaniki. Adi ekkadi nunchi vachindi naaku teliyadu. కొంతమంది ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తున్నారు. బట్ హూ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ అబౌట్ లవ్? లవ్ ఈస్ సంథింగ్ దట్ యూ కెన్ గెట్ ఓన్లీ వెన్ యూ గివ్. దెర్ ఇస్ నో ట్రైనింగ్ ఫర్ లవ్. చెప్తాను నేను దాన్ని క్లియర్గా. ఎంతమందికి నిజమైన ప్రేమ ఉందో ఈరోజు తెలుస్తుంది స్పష్టంగా. యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ దిస్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్. గూగుల్లో లవ్ అని టైప్ చేస్తే 746 కోట్లు హిట్స్ వస్తుంది, రిజల్ట్స్. 746 crore రిజల్ట్స్ ఈజ్ అబౌట్ లవ్. థింక్ అబౌట్ ఇట్. అన్ని రకాలుగా గూగుల్లో ప్రేమ గురించి తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వరల్డ్లీ లవ్. లవ్ క్యాలిక్యులేటర్ అని ఉంది, మీరు టైంపాస్ కావాలంటే అలాంటి గూగుల్లో కొడితే లవ్ క్యాలిక్యులేటర్ చూస్తే మనం మన లవ్ ఎలాగుందో. అయితే కృపావరములలో శ్రేష్టమైనది ఆసక్తితో ఆపేక్షించుడి,
ఇది కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపిస్తున్నాను. దాని దగ్గరకు వద్దాం. మీకు ఏది కావాలి? సర్వోత్తమమైన మార్గం కావాలి. డూ యూ వాంట్ టు నో ద ఎక్సలెంట్ వే? ద ఎక్సలెంట్ వే ఈజ్ టు లవ్ వన్ అనదర్. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుట బట్టి ఈ లోకములో మీరు నా శిష్యులని లోకము గుర్తిస్తుంది. దెర్ ఇస్ నో అదర్ వే దిస్ వరల్డ్ ఇస్ గోయింగ్ టు ఐడెంటిఫై యు అండ్ మీ యాజ్ డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ అస్ అండ్ షో దట్ లవ్ టు అదర్స్. ఆ ప్రేమను మనము ఇతరులకు చూపించని ఎడల మనము దేవుని బిడ్డలమని గుర్తించబడము అని ప్రేమ గురించి వర్ణిస్తూ 13వ అధ్యాయం అంతా, అదంతా మనం చూడట్లేదు కానీ ఆఖరి వచనంలో కాగా విశ్వాసము, అదే 13వ అధ్యాయం 13వ వచనం అండి, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి విశ్వాసాన్ని అర్థం చేసుకుంటున్నాం, రైట్? అంటే మనకు విశ్వాసం లేదని కాదు, కానీ ఇన్ వెరీ సింపుల్ టర్మ్స్ ఫెయిత్ హ్యాడ్ మేడ్ మై లైఫ్ పాసిబుల్ టు లివ్. రక్షణను బట్టి మన విశ్వాసము ద్వారా కృపచేత మనము రక్షింపబడ్డాం కాబట్టి జీవిస్తున్నాం, అవునా కదా? హల్లెలూయా. లేకపోతే మనలో జీవము లేదు, మనలో జీవం లేదు. ఇఫ్ యూ హ్యావ్ టు ట్రూలీ లివ్, యూ అండ్ ఐ కెన్ ఓన్లీ లివ్ బై ఫెయిత్. మనము విశ్వాసమును బట్టి జీవిస్తున్నాం, విశ్వాసమును బట్టి నడవాలి. ఇది పెద్ద అంశం. రెండు మాటలు దీంట్లో యాడ్ చేసి నేను నిరీక్షణకి వెళ్ళిపోతాను. కాబట్టి ఈ మూడు నిలుచుని, ఏ మూడు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం ఏం చేస్తుందండి? మన జీవితమును బ్రతకడానికి సాధ్యం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫెయిత్ మేక్స్ దిస్ లైఫ్ పాసిబుల్ టు లివ్. విశ్వాసమును బట్టి మనకి రక్షణ. రెండవది, విశ్వాసమును బట్టి మనము ప్రత్యేకముగా జీవించగలగడానికి అవకాశం ఉంటుంది. గాడ్ కాల్డ్ అస్ టు లివ్ ఎ డిఫరెంట్ లైఫ్, అవునా కదా? ఏమండి వింటున్నారా? వింటున్నట్టే ఉన్నారా? దేవుడు మనలను ప్రత్యేకమైన జీవితాలు, ఏంటి ఆ ప్రత్యేకమైన జీవితము? పరిశుద్ధమైన జీవితం, అంతే కదా? నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. గాడ్ ఈస్ టెల్లింగ్, ఈ లోకమంతా నన్ను తెలియని వారు ఒక రీతిగా బ్రతుకుతారు నాయన. ఒకప్పుడు మీరు కూడా అలాగే బ్రతికారు, కానీ ఇప్పుడు మీరు నాయందు విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని బట్టి నేను మీకు ఏమిస్తున్నాను? జీవం. ఏమిచ్చారండి? రక్షింపబడ్డం అంటే ఏంటి? మన పాపాలు క్షమించబడ్డాయి, దాని తర్వాత మనకేమొచ్చింది? నిత్య జీవము వచ్చింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్. మీరు నేను చేసిన ఆ సిలువ కార్యమందు విశ్వసించారు, కాబట్టి నేను మీకు జీవమును ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ లైఫ్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్ దిస్, ఐఎమ్ గోయింగ్ యూ గివ్ యూ ఫెయిత్, అండ్ బికాస్ ఆఫ్ దట్ ఫెయిత్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి పాసిబుల్ టు లివ్. జీవించడానికి నీకు నీ విశ్వాసం సహాయం చేస్తుంది. ఏ జీవితాన్ని జీవించడానికి? వేరే జీవితం. ఒకప్పుడు ఒక రీతిగా బ్రతికే జీవితం, దానికి భిన్నమైన జీవితమును జీవించడానికి. ఒకప్పుడు అబద్ధాలు చెప్పేవాడిని, ఇప్పుడు అబద్ధాలు చెప్పకుండా జీవించాలి. ఒకప్పుడు అనవసరమైన విషయాలు చదివేవాడిని, ఇప్పుడు అవి చదవకుండా జీవించాలి. ఒకప్పుడు అనవసరమైన తావులకు వెళ్ళేవాడిని, ఇప్పుడు అక్కడ వెళ్లకుండా జీవించాలి. మై లైఫ్ హ్యాస్ టు బికమ్ డిఫరెంట్, అండ్ దాట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ బై ఫెయిత్. దానియేలు వేరేగా బ్రతకగలిగాడు. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. శద్రక్ మేషక్ అభెత్నగు వేరేగా బ్రతకగలిగారు. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. పేతురు వేరేగా బ్రతకగలిగాడు, పౌలు వేరేగా బ్రతకగలిగాడు. ఈ రీతిగా చెప్పుకుంటే వెళ్తే తెల్లాడుతుంది, ఎనీ బైబుల్ క్యారెక్టర్ వాజ్ ఏబుల్ టు లివ్ ఎ డిఫరెంట్ లైఫ్ బికాస్ ఆఫ్ ఫెయిత్. ఈ లోకములో మనము వేరేగా జీవించాలి అంటే దానికి ఏం కావాలి? విశ్వాసము కావాలి. మనము అనుదినము ఈ జీవితము జీవించడానికి ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. మొదటిది విశ్వాసమును బట్టి మనకి రక్షణ. రక్షణ అని పెట్టుకోండి ఈ ట్రయాంగిల్లో. ఫెయిత్ మేక్స్ ఇట్ పాసిబుల్ బికాస్ బై ఫెయిత్ ఐఎమ్ గెటింగ్ సేవ్డ్, దెన్ బై ఫెయిత్ ఐ హ్యావ్ టు లివ్ ఎ డిఫరెంట్ లైఫ్, అండ్ బై ఫెయిత్ ఐ హ్యావ్ టు లివ్ ఇట్ డైలీ. అనుదినమా లేకపోతే ఆదివారం ఒక్కసారేనా?
దేవుని మందిరానికి వచ్చాకే ప్రత్యేకం కదా, బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొకలాగనా? ద ఛాలెంజ్ ఈస్ టు లివ్ దిస్ డైలీ లైఫ్. అదే గలతీ 2:20. నిన్న ఎవరైతే శిష్యత్వానికి వచ్చారో శిష్యులు తగ్గుతున్నారు, అది అలాగే తెలిసిన విషయమే. ఎందుకంటే యేసు ప్రభు వారు జీవించిన కాలంలో కూడా అనేక మంది ఆయనను వెంబడించేతిరి. ఎప్పుడైతే ఆయన ఏమన్నాడు తెలుసా, నా శరీరం తిని నా రక్తం తాగితే కానీ మీరు మీతో నాకు భాగం లేదనగానే అనేక మంది ఊరి బాపురే అని వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే శిష్యత్వ సెమినార్లో 300 మంది, ఫస్ట్ సెషన్కి 150, సెకండ్ సెషన్కి 100, పర్లేదు. ఈ 100 నుంచి ఎంత కొనసాగుతుందో చూద్దాం. ఓకే, అందులో నిన్న మేము బైబిల్ స్టడీ చేసిన దాంట్లో గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా. ఇది చాలా చాలా ఒక విశ్వాసికి కీలకమైన వచనం ఇదండి. ఇఫ్ సంబడి సేస్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఫర్ ఎ బిలీవర్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐ విల్ సే గలతీ 2:20. గలతీ 2:20 ఏంటంట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరమును జీవించుచున్నా. ఇది ఆ వర్స్ లోని 2వ భాగం అండి. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. మనం అనుకుంటాం మనం జీవిస్తున్నాం, మీకు అర్థమవుతుందా? అందులో అతి ప్రాముఖ్యమైన మాట ఏంటి, గాడ్ ఇస్ పౌలు ఏమంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేను ఈ శరీరములో జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించిన యేసు ప్రభువారు ఇచ్చిన విశ్వాసమును బట్టి. అది ఇఫ్ వీ హ్యావ్ టు లివ్ అవర్ డైలీ క్రిస్టియన్ లైఫ్, వీ హ్యావ్ టు లివ్ బై దిస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ ఫెయిత్. యు లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్, యు వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. విశ్వాసమును బట్టి మనము జీవించాలి. నిన్న నేను చెప్పాను ఆ వచనపు సారాంశం, చాలా పాయింట్స్ వచ్చినాయి. అన్నాను ఇకను జీవించువాడని నేను కాను. ఎంతమంది నిజంగా తమలో ఉన్న నా అనే స్వభావాన్ని సంహరించగలుగుతారంటే, ఎన్ని మార్లు మన జీవితంలో దానికి సంబంధించింది బయటకు వస్తూ ఉంటే దాని మీద తిరుగుబాటు చేస్తారో. ఈ హృదయం అన్న సింహాసనం మీద ఒకప్పుడు మనం కూర్చున్నాం. యేసుప్రభు వారు జీవించిన కాలాల్లో సామ్రాజ్యాలు ఉండినాయి, రాజులు ఉండినారు. ఇప్పుడు రాజులు లేరు. అయితే మన జీవితంలో నా అనే స్వభావం అన్నది నేనే నా జీవితం, నాకు కింగ్ అంటున్నాం అనమాట. అవునా కదా, రైట్? ఐఎమ్ ద కింగ్. కింగ్కి దగ్గర రావాలి అంటే ఏమవ్వాలి, ఆ కింగ్ మీద తిరుగుబాటు చెయ్యాలి. అంటే మన బ్రతుకుల్లో మనము మనలో ఉన్న నా అనే స్వభావం మీద తిరుగుబాటు చెయ్యాలి. ఏదైతే దేవుణ్ణి వ్యతిరేకిస్తుందో, ఓన్లీ దెన్ is there a revolt in your life against your sinful nature. మనలో ఉన్న పాపపు స్వభావము ద్వారా వస్తున్న కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అది వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలి, తిరుగుబాటు చేసి సంహరించాలి. అప్పుడే మనం సింహాసనం దిగుతాం, ఆయన సింహాసనం మీద కూర్చుంటాం. అయితే మనం అనుదినము జీవించడానికి ఏం కావాలి, ఈ విశ్వాసం. అది విశ్వాసం. విశ్వాసం జీవితాన్ని ఏం చేస్తుంది, సాధ్యం చేస్తుంది. నీకు నాకు దేవుడిస్తున్న విశ్వాసాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, థ్యాంక్ గాడ్ ఫర్ ద ఫెయిత్ దట్ హీ గేవ్ యూ అండ్ ఆస్క్ గాడ్ టు బిల్డ్ యువర్ ఫెయిత్ సో దట్ దిస్ లైఫ్ విల్ బికమ్ పాసిబుల్ టు లివ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ఫెయిత్ వీ గో టు ఇటర్నిటీ. ఆ విశ్వాసమును బట్టే మనం నిత్యత్వం. కాబట్టి విశ్వాసం అన్నది యేసు ప్రభు వారి యొక్క మరణము మీద ఆధారపడి ఉన్నది. అంతే కదా, క్రీస్తు ప్రభు వారు నాకు బదులుగా మరణించాడు, అది స్టార్టింగ్ పాయింట్. ఇంకేమన్నా ఉందా? సో
faith is linked to the death of Lord Jesus Christ. నాకు బదులుగా ఆయన మరణించాడు, నా పాపమునకు బదులుగా ఆయన మరణించాడు, ఇక నేను చేయవలసింది ఏమీ లేదు, నేను పరిపూర్ణంగా ఆ కార్యమందు విశ్వసించాలి. అది దేవుడు మనుషుల పట్ల చూపిన కృప. ఎందరైతే ఇది చేశారో స్టార్టింగ్ పాయింట్, ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. ఏ విశ్వాసంతో అయితే నువ్వు ఆయన చేసిన కార్యమందు నమ్మావో ఆ విశ్వాసమును కొనసాగించాలి. దానికి కూడా బైబిల్లో వచనం ఉంది, మన విశ్వాసమునకు కర్త. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. జాగ్రత్తగా చదివితే, జాగ్రత్తగా దేవుని సహాయాన్ని కోరి అర్థం చేసుకుంటే కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మన విశ్వాసమునకు కర్తయు దానిని, హీఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు. ప్రాబ్లం ఏంటంటే ఇది చూడటం లేదు మనం, కాబట్టి మనం అటు ఇటు వేవర్ అవుతూ ఉంటాం. లుక్ ఎట్ హిమ్, ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. హీ విల్ మేక్ దిస్ లైఫ్ పాసిబుల్ టు లివ్. హల్లెలూయా. యువర్ ఫెయిత్ విల్ మేక్ దిస్ లైఫ్ పాసిబుల్ టు లివ్ హియర్ ఇన్ దిస్ ఎర్త్. ఇక్కడ ఈ వంకర ప్రపంచంలో, ఈ అపవిత్రమైన లోకంలో దేవుడు నీకు నాకు ఇస్తున్న విశ్వాసమును బట్టి ఆయన వైపు చూస్తూ ఉంటే ఈ జీవితం జీవించుట సాధ్యం. హల్లెలూయా. క్లాప్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ పాసిబుల్ టు లివ్ క్రిస్టియన్ లైఫ్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్. ఇట్ ఈస్ ట్రూలీ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ నథింగ్ ఎల్స్. ఇది సాధ్యము విశ్వాసమును బట్టి. శద్రక్ మేషక్ అబేద్నెగో, హోల్ వరల్డ్ వాజ్ అగైన్స్ట్, బట్ దే స్టూడ్. వాట్ ఈస్ ద రీజన్? ఇట్ ఈస్ ఫెయిత్. ఇట్ ఈస్ ఫెయిత్. దానియేలు ఏమి జరిగినా సరే, బైబిల్లో భలే ఉంటుంది అది, తన యథావిధిగా వెళ్ళి. నాలాంటి ఉంటుంటే అర డజన్ సాకులు చెప్పాడు ప్రభు. మనసులో ప్రార్థన చేస్తే కూడా నీకు తెలుసు కదా, నీకు తెలిసే, నీకు తెలియపోవటం ఏంటి? మరి డైరెక్ట్గా ప్రార్థన చేస్తే ప్రాబ్లం? లేకపోతే నేను ఏంటదో విగ్రహం దగ్గరికి వెళ్తాను, ఆ ప్రతిమ దగ్గరికి వెళ్తాను, వంగుతున్నాను, కానీ యాక్చువల్గా వంగలేదే, లోపలైతే నువ్వేనా దేవుడివి, ఏదో కొంచెం అడ్జస్ట్ అయిపో. లేకపోతే యథావిధిగా ప్రార్థన చేస్తాను, కానీ కిటికీలు తెరవనే ప్లీజ్, తెలిస్తే ఏముంది, తెలియపోతే ఏముంది, నీకు తెలుసుగా. ఏమన్నా అన్నాడు? నథింగ్. ఇట్ వాజ్ ఏ లైక్ ఎనీ అదర్ డే. థింక్ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ లైక్ ఎనీ అదర్ డే. ఆ రోజు ఏదో కాబరాబడిపోయి టెన్షన్లోకి వచ్చేసి, ప్రభా ఏం చేయమంటావు, ఎట్లానైనా ఎవడని చూస్తే ప్రాబ్లం ఏమో. నథింగ్. దాట్ ఈస్ ఫెయిత్. దాట్ ఈజ్ ఫెయిత్. అందుకే శ్రేష్టమైనది ఈ మూడు నిలుచును, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. దిస్ విల్ రిమైన్. ఫెయిత్ మేక్స్ దిస్ లైఫ్ పాసిబుల్. యథావిధిగా వెళ్ళాడు, కిటికీ తెరిచాడు, ప్రార్థన చేస్తాం. ఫర్ హిమ్ ఇట్ వాజ్ సో ఈజీ టు ప్రే, ఇట్ వాజ్ హార్డ్ నాట్ టు ప్రే. నీకు అర్థమవుతుందా? ప్రార్థన చేయడానికి మనుషులందరికీ అసాధ్యమైతే అప్పుడు, ఎందుకంటే వేరే ఎవరికి ప్రార్థన చేసినా వెళ్ళిపోతావు సింహం గృహంలోకి. కానీ దావీదునకు ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేయటమే బహు సులువు అనుకున్నాడు. హల్లెలూయా. హి ఫెల్ట్ ఇట్ వాజ్ మోస్ట్ ఈజీ టు ప్రే లైక్ హి ఆల్వేస్ ప్రేడ్. మరి నిరీక్షణ ఏం చేస్తుంది సార్? హి ఫెయిత్ మేక్స్ లైఫ్ పాసిబుల్, హోప్ మేక్స్ లైఫ్ వర్త్. హల్లెలూయా. నిరీక్షణ ఈ జీవితమునకు విలువను తీసుకొని వస్తుంది. ఎందుకు? ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారో తెలుసా? దే ఫీల్ ఇట్స్ నాట్ వర్త్ లివింగ్. అవునా కాదా? జీవితమునకు విలువ తెలియని వారే ఏమంటారు? నేను బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే, నేను ఎవరికి పనికొచ్చేవాడిని కాదు. మీకు అర్థమవుతుందా? వై వుడ్ సంబడి వాంట్ టు గివ్ అప్ దిస్ లైఫ్ వెన్ దే ఫీల్ దిస్ లైఫ్ ఇస్ నాట్ వర్త్ లివింగ్? అండ్ ఇఫ్ యూ హ్యావ్ హోప్ విచ్ ఇస్ క్రిస్టియన్ హోప్, దిస్ లైఫ్ ఇస్ వర్త్ లివింగ్. క్రైస్తవ నిరీక్షణ, లోక సంబంధమైన నిరీక్షణ కాదండి, చాలా తేడా ఉంది ఈ రెండిటికి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిక్షనరీలో మీరు హోప్ అని టైప్ చేస్తే వచ్చే మీనింగ్ వేరే. ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్ హోప్. హోప్ అంటే డిక్షనరీ మీనింగ్ ఏంటో తెలుసా? టు హ్యావ్ ఏ విష్ టు గెట్ ఆర్ టు డూ సంథింగ్, ఆర్ ఫర్ సమ్ టైమ్ టు సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ టు బీ ట్రూ.
అంటే ఏదో జరిగి జరగాలన్న కోరిక కలిగి ఉండటం నిరీక్షణ. అది లోక సంబంధమైన. మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు చెప్పే నిరీక్షణ ఏంటో తెలుసా? అది కనిపెట్టుటే, కానీ అది దేవుని యొక్క వాగ్దానాల మీద ముడిపడి ఉంది. హల్లెలూయా. బైబిలికల్ హోప్ ఈజ్ ఎ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ విచ్ రెస్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన వాగ్దానాల మీద ఆధారపడి కనిపెట్టుట పరిశుద్ధ గ్రంథం చెప్పే నిరీక్షణ. ఆయన వాగ్దానాలు అన్నీ ఖచ్చితంగా నెరవేరే వాగ్దానం. గాడ్ ఈజ్ ఎ ప్రామిస్ మేకింగ్, ప్రామిస్ కీపింగ్, ప్రామిస్ ఫుల్ఫిల్లింగ్ గాడ్. ఆయన వాగ్దానములు ఇచ్చి వాగ్దానములు నెరవేర్చే దేవుడు. ఆయన తన మాటకు కట్టుబడి ఉన్నాడు. కాబట్టి నిరీక్షణ అన్నది దేవుడిచ్చిన వాగ్దానాల మీద ఆశతో కనిపెట్టుట క్రైస్తవ నిరీక్షణ. బైబిల్ 3 రకాల నిరీక్షణ గురించి చెప్తుంది. గబగబా ఈ ట్రయాంగిల్లో కూడా వెళ్దాం. విశ్వాసం గురించి ట్రయాంగిల్ ఏంటండి? విశ్వాసం చాలా ఉన్నాయి, కనీసం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? రక్షణ, విశ్వాసాన్ని బట్టి ఫస్ట్ ఏమొస్తుంది మనకి? రక్షణ. రెండోది ఆ విశ్వాసాన్ని బట్టి మనము ప్రత్యేకంగా జీవించాలి. ఆ విశ్వాసాన్ని బట్టి అనుదినము జీవించాలి. యూ హ్యావ్ టు లివ్ ఏ డిఫరెంట్ లైఫ్ డైలీ బికాస్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ మేక్స్ లైఫ్ పాసిబుల్. హోప్ మేక్స్ లైఫ్ వర్త్. మన జీవితమునకు విలువ దేవుడు మనకిచ్చిన నిరీక్షణను బట్టి. రోమా 5:2 ఒక నిరీక్షణ గురించి ఉన్నది. ఏంటి నిరీక్షణ? రోమా 5:2 రోమీయులకు రాసిన పత్రిక 5:2 మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచు. ఇంగ్లీష్ లో గ్లోరియస్ హోప్ అని ఉంటది. దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఏంటది? అతి ఉన్నతమైన ఆయన మహిమకు సంబంధించిన నిరీక్షణ, మహిమను గూర్చిన నిరీక్షణ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే యేసు ప్రభు వారు చేసిన సిలువ కార్యమును బట్టి, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా. కాబట్టి విశ్వాసం అన్నది దేవుని యొక్క మరణమునకు మనము ముడిపెడితే ఒక క్షణము ఈరోజు. నిరీక్షణ అన్నది ఆయన పునరుద్ధానానికి ముడిపెట్టవచ్చు. హల్లెలూయా. ఇఫ్ వి ఆర్ సేలింగ్ ఫెయిత్ ఈస్ డిపెండెడ్ ఆన్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హోప్ ఈస్ డిపెండెడ్ ఆన్ ద రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నిరీక్షణ అన్నది ఆయన మరణము నుంచి లెగిశారు గనక, మళ్ళీ తిరిగి వస్తారని చెప్పారు గనక, అదే క్రైస్తవ నిరీక్షణ. The hope of Christian life is that God is going to come back and we will be with him forever. నిత్యము ఆయనతో పాటు ఉంటాము. కాబట్టి అది దేవుడు ఇస్తున్న గంభీరమైన మహిమను గూర్చిన నిరీక్షణ. పేతురు రాసిన 1:3 ఆయన పునరుద్ధానమును బట్టి మనకి నిరీక్షణ వస్తుందంట. పేతురు రాసిన 1:3 1 Peter 1:3 తెలుగులో 3:4 కలిసి ఉన్నాయి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన చాలా ప్రాముఖ్యం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబుల్ సేస్ లైవ్లీ హోప్ ఏంటంటే ఈ నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ. ఎందుకు మనం నిరీక్షణ మృతమైన నిరీక్షణ కాదు? ఇట్ ఇస్ కొంతమంది అంటారు ఐఎమ్ హోపింగ్ అగేన్స్ట్ హోప్. అంటే ఏంటి? హోప్లెస్ అనమాట. దిస్ వరల్డ్ సేస్ వీఆర్ హోపింగ్ అగేన్స్ట్ హోప్, ఇలా జరిగితే బాగుంటుంది కానీ జరగలేదే మాకు తెలుసులే. క్రైస్తవ నిరీక్షణ జీవము కలిగిన
నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ మహిమ కలిగిన నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ జీవము కలిగిన నిరీక్షణ. ఎందుకు? మృతులలో నుండి యేసు క్రీస్తును తిరిగి లేపుట వలన. ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ ద రిజరక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తీతు పత్రిక 2:12 తెలుగులో, ఇంగ్లీష్లో 13, తిమోతి, తిమోతి తర్వాత తీతు. అంటే బైబిల్లో ఇప్పుడు తీసిన దానికి వెనక్కి వెళ్ళాలి మీరు. తీతు పత్రిక 2:12 తెలుగు బైబిల్లో 198 పూర్తి బైబిల్ ఉంటేనే దొరుకుతుంది. నూతన నిబంధన ఉన్నా దొరుకుతుంది. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన ఏ నిరీక్షణ అంట, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంగ్లీష్ లో ఇట్ ఇస్ కాల్డ్ బ్లెస్సెడ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ. ఎందుకు? ఆయన తిరిగి వస్తున్నాడు కాబట్టి. 13 కూడా చదివే అమ్మా తెలుగులో. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రత్యక్షత కొరకు ఏం చేస్తున్నావు? ఎదురు చూస్తున్నావు. విఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ ష్యూర్. ఆయన తిరిగి వస్తాడు, ఇది వాస్తవము. అదే దేవుడు నీకు నాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఒక చిన్న ప్రశ్న, ఈరోజు నీ నిరీక్షణ దేనిలో ఉంది? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవ్రీబడి హ్యాస్ టు ఆన్సర్. వేర్ ఈజ్ యువర్ హోప్ టుడే? ఈజ్ ఇట్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఇన్ సమ్వేర్ ఎల్స్? That will decide your future. Nee nirikshana deni yandu undi ee lokamlo deni yandu unnapatiki adi sthiramu kaadu. Nee udyogallo unna, nee aastilo unna, nee biddallo unna, marokati marokati marokati. I can go on. Hope in any of these things will not take you anywhere, but hope in Christ is a glorious hope, a lively hope, and a blessed hope. మహిమతో కూడిన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, దేవుడులో మనం పెట్టుకునే నిరీక్షణ. అది ఆయన పునరుద్ధానము మీద, ఆయన తిరిగి వచ్చుట మీద ఆధారపడి ఉన్నది. హోప్ మేక్స్ దిస్ లైఫ్ వర్త్ టు లివ్ బికాస్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ అండ్ హిస్ కమింగ్ బ్యాక్. అయితే ఇప్పుడు మూడవది ఏంటది? ప్రేమ. మరి ప్రేమ ఏంటి సార్? విశ్వాసము ఒకవేళ మన జీవితము జీవించడానికి సాధ్యము చేస్తుంటే, నిరీక్షణ ఈ జీవితముకు విలువనిస్తుంటే, ప్రేమ ఏం చేస్తుంది జీవితముకు? ఇట్ ఈస్ బ్యూటిఫుల్. లవ్ మేక్స్ దిస్ లైఫ్ ఈజీ టు లివ్. హల్లెలూయా. ఈజీ, ఈజీ అంటే ఏంటో తెలుసా? సులువు, సులువు. మన జీవితము జీవించడానికి, సులువుగా జీవించడానికి సహాయపడేది ప్రేమ. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో ఈ జీవితము జీవించుట కష్టం కాదు. ఒకవేళ నేను నా భార్యను నా బిడ్డలను నిజంగా ప్రేమిస్తే వారి కోసం పనులు చేయటం నాకు కష్టం అనిపించదు. ఆర్ యూ విత్ మీ? హలో, నేను నా భార్యను నా బిడ్డలను ప్రేమిస్తే వారి కోసం పనిచేస్తూ ఉంటే ఎంత కష్టమైపోతుంది అని నిజమైన ప్రేమ చెప్పదు. అదే 13 ఉన్న గుణగణాలను ఇప్పుడు చదవడం అవసరంలే. దోస్ ఆర్ ఆల్ వర్బ్స్ విచ్ టాక్ ఆఫ్ యాక్షన్. లవ్ మేక్స్ దిస్ లైఫ్ ఈజీ. నేను సంఘమును ప్రేమిస్తున్నానంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైన చెప్తున్నా. నేను సంఘమును ప్రేమిస్తున్నా అంటే దశం బాగటం ఇవ్వటం కష్టం అవ్వదు, సులువు అవుతుంది. నేను సంఘమును ప్రేమిస్తున్నానంటే దేవుని వాక్యం చదవటం కష్టం అవ్వదు, సులువు అవుతుంది. ఇఫ్ ఐ సే ఐ లవ్ ద లార్డ్, ఇఫ్ ఐ సే ఐ లవ్ ద చర్చ్, ఇట్ విల్ నాట్ బి హార్డ్ టు గివ్, ఇట్ విల్ నాట్ బి హార్డ్ టు రీడ్ హిస్ వర్డ్. వాక్యం చదవటం కష్టమైపోతుంది అంటే
నీ ప్రేమ ఒకసారి చెక్ చేసుకో. ఇట్ ఈస్ ఎ సింపుల్ రూల్. నా పక్కింటి వాళ్ళని నేను ప్రేమిస్తే వారికి సహాయం చేయటం నాకు కష్టం అనిపించదు. నశించుచున్న వారిని నేను ప్రేమిస్తే వారికి సాక్ష్యం చెప్పటం కష్టం అవ్వదు. If I love the lost, it will not be hard for me to share or witness the gospel to the lost. If I love my neighbor, it will not be hard. It will be easy to help. The key is love. Love makes this life easy. Devudu yokka prema. Roma 5:5 chadavandi. Aa prema akkadi nunchi vachindi. Parishuddhaatma devudu manaki icchedi enti? Roma 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ, దానికి ముందే చూసాం మనం ఆ నిరీక్షణ అంటే ఏంటో. ఏంటదంట? మహిమను గూర్చిన దట్ గ్లోరియస్ హోప్, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. మరి ఎక్కడ పోయిందో ప్రేమ? ఎక్కడ పోయిందండి? ఎందుకంటే ఆ ప్రేమను అర్థం చేసుకుంది ఎవరు? ప్రేమను ఇచ్చేదెవరు? It is beautiful. Endukanaga ee nirikshana manalanu siggu parachadu. Manaku anugrahimpabadina parishuddhaatma dwara devuni prema mana hrudayamulo krummarimpa padinadi. Ippudu manam korinthiki rasina modati patrika 12:31 ikkada velthe కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి ఇదియూ కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. సర్వోత్తమమైన మార్గము ఏంటయ్యా అంటే ప్రేమిన్ను ప్రేమించే మార్గము, ప్రేమను చూపే మార్గము. ద మోస్ట్ ఎక్సలెంట్ వే is a life of love. Prema. Prema kaligi unte manamu itarulanu kshaminchagalugutam. The great quality that God expects us is to forgive one another, to love one another. That can only happen if we have the love of God. Kristu prema manalo krummarimpabaduchundaga ఆ ప్రేమను మనము పంచుట ద్వారా మనము మరింత ప్రేమను పొందగలుగుతాం. యథార్థంగా ప్రేమిస్తేనంట మనము ఏదన్నా ఇస్తే తిరిగి ఏదో వస్తుందని ఆశించకుండా ప్రేమించాలి అంట. అలాగ తిరిగి రానిది మనము ఇవ్వగలిగింది. ప్రేమకు అతి ఉన్నతమైన నిదర్శనం ఏంటో తెలుసా? ఏమిస్తే మనకి తిరిగి రాదు? టైం. ప్రైజ్ గాడ్. సమయం. ఇఫ్ యు సే వి లవ్ సంబడి, ద బెస్ట్ వే టు షో దట్ లవ్ ఈజ్ టు గివ్ టైమ్ టు దట్ పర్సన్, బికాస్ దట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. హల్లెలూయా. సమయము. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఒట్టి క్యాలెండర్ మీద ఉన్న చదవడానికి టైం ఇస్తాం ఆయనకి. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తాం, కొంచెం ఆలస్యం అయిపోతుంటే ఇట కింద ఫర్నస్ మీద కూర్చున్నట్టే ఎడి పీటర్ ఎప్పుడు ఇంతే ఇదిగో ముగిచేస్తున్నట్టు ఇంకో పాయింట్కి వెళ్తాడు. రైట్? ఇఫ్ యు ట్రూలీ లవ్ గాడ్, ఇఫ్ యు ట్రూలీ లవ్ సంబడి, మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామని చెప్తే వారికి సమయము ఇవ్వుట అతి శ్రేష్టమైన పద్ధతి నీ ప్రేమను కనపరచడానికి. The best way to express love is to give your time to that person whom you say you love. Because that person can never give back that time, or the time that you spent will never come back to you. Anything else can come back. అలాగని కొంతమంది ఇప్పుడు ఏది ఇవ్వకుండా టైం ఇస్తానంటారేమో. అదే ఇది భలే చెప్పారే, డబ్బులు ఇవ్వటం మేము అనుకున్నాం. అబ్బా నా డబ్బులు నా బ్యాంకులోనే ఉంటాయి, మా ఆవిడ మొహమే చూస్తూ ఉంటా, పొద్దున్నీ ఎవరి మొహం చూడాలి? అది కాదు టైం ఇవ్వటం అంటే. That is not spending time talking to each other. Korinthu rasina modati patrika 14:1 chudandi. Prema kaligi undutaku indaka 12:31 lo emundi
కృపావరములను ఏం చేయాలి? ఆసక్తితో. ఇంగ్లీష్ లో డిజైర్ ద గిఫ్ట్స్. ఎస్, నో ప్రాబ్లం, యూ డిజైర్, బట్ దేర్ ఇస్ అన్ ఎక్సలెంట్ వే. ద ఎక్సలెంట్ వే ఇస్ యూ నీడ్ టు హ్యావ్ లవ్. అండ్ వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ అబౌట్ లవ్ ఈస్ 14:1 కొరింథీ రాసిన మొదటి పత్రిక 14:1. ప్రేమ కలిగి ఉండుటకు, ప్రేమ కలిగి ఉండుటకు ఏదండి ఇంపార్టెంట్? ఇప్పుడు నాకు చెప్పండి, ఏది కష్టం? థింక్ అబౌట్, ఇది వదిలేసావు. 14:1 లేదు మనకి, 12:31 ఉంది, అందులో ఫస్ట్ పార్టే ఉంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12:31 ప్రారంభమే ఉంది, అప్పటి వరకు చెప్పబడినవి ఉన్నాయి. 13వ చాప్టర్ ఎగిరిపోయింది. 14:1 అసలు లేదు. ఏంటది 14:1? పర్స్యూ, నాట్ డిజైర్. ఇట్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ డిజైరింగ్ అండ్ పర్స్యూయింగ్ సంథింగ్. దట్ ఈస్ ద మోస్ట్ ఎక్సలెంట్ వే. కింద ఫుట్ నోట్ లో ఏమంటారు తెలుసా? ప్రేమను వెంటాడుడి. అది దేవుని ఆశ. వై? బికాస్ లవ్ మేక్స్ లైఫ్ ఈజీ టు లివ్. Otherwise, life will get tough to live. The more love you have, it is easy to live. It is easy to live. Devuni prema mana hrudayamlo. Mother Teresa jeevinchindandi. Why? Tell me one answer. It is the most hardest thing for somebody to live among the lepers, but it was easy for her to pick up somebody who was dying because of the love of God. And there is no other Mother Teresa in this country called India. Oh, Christol, Christol, Najiptar, where is that love? You talk about so many things. Prove to this world that his love is in you. Aa prema manushulanu karigistadi, kadilistadi. Hallelujah. ఇంత గంభీరమైన ఆధిక్యతను దేవుడు అంటున్నాడు, వెంటాడు. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ దిస్ లైఫ్ బిఫోర్ యూ పాస్ అవే, పర్స్యూ లవ్. పర్స్యూ లవ్, వెతికి వెంటాడి. ప్రభు నీ ప్రేమతో నింపయ్యా. ఇదిగో వీళ్ళతో పలకరించడం కష్టమైపోతుంది, వాళ్ళని చూడటం కష్టమైపోతుంది. ఫాదర్ గాడ్, ఐ నీడ్ యువర్ లవ్. అంటున్నాను, దట్ విల్ చేంజ్ అండ్ యువర్ లైఫ్ విల్ బి సో ఈజీ టు లివ్. మిగతావన్నీ నేను టచ్ చేయలే. 13 అధ్యాయాలు స్టార్టింగ్లో కొన్ని చక్కని కంపారిజన్స్ ఉన్నాయి. అంటాడు ప్రతిది ప్రేమ లేని వాడిని అయితే 3 సార్లు వచ్చింది అక్కడ. ఏమన్నాడు? మాకు తెలుసు అండి, తెలుసు, కానీ ప్రేమ ఇష్టం కష్టం అండి. ఎక్కడవుతుంది? ఏదో దర్శనాల గురించి చెప్పేయాలని చెప్పేస్తాం మేము. దేవుడు మాకు వరం ఇచ్చాడు, సంతోషం. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ పీపుల్ హ్యావింగ్ గిఫ్ట్స్, బట్ డోంట్ మేక్ ఇట్ ద సెంట్రల్ థీమ్. దట్ ఈస్ నాట్ ద సెంట్రల్ థీమ్. The triangle is something else. The triangle is faith, hope, and love. Veetilo shrestamainadi prema enduko cheptanu okka sari. Ultimate. Thank God. Faith. Manam eppudaithe paralokaniki veltamo, ippudu varaku faith manam chusinamani varama chudakunda. Hello? Chudakunda namina varame. Okkal darshanam vachina kuda still we are in that category of chudakunda nammina varame. Aithe mana paralokaniki vellinappudu inka chudakunda untama? Em avutam? Chusin tarvata inka vishwasam kavala neeku? Prabhu inka nu unnavaledu naaku inkasari prabhu koncham vishwasam iyye antara? Hello? Antara? Faith will be replaced when we see him. Meeku ardham avutunda? Ayanni chusin tarvata inka vishwasam akkarla. Identi sir itta chepparu? Avunu, endukante nu evevaithe ikkada nammavo chudakunda avanna akkada neeku సాక్షాత్ కనిపిస్తున్నాయి. దానికంటే మించి ఆయన్ని నువ్వు చూస్తున్నావు. ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఫర్ ఇటర్నిటీ యూ విల్ సీ హిమ్ ఫేస్ టు ఫేస్. హల్లెలూయా, క్లాప్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యూ డోంట్ నీడ్ ఫెయిత్ ఇన్ హెవెన్, యూ నీడ్ ఫెయిత్ హియర్. విశ్వాసం ఇక్కడ కావాలి, అక్కడ అవసరంలా. నెక్స్ట్ ఏంటి? నిరీక్షణ. నిరీక్షణ కూడా ఏమవుతుంది? రీప్లేస్ అయిపోద్ది. ఎందుకు ఇప్పుడన్నీ నిరీక్షణ ఏంటి? ఇక నా కన్నీరు ఉండదు, అదే కదా నిరీక్షణ. ఈ లోకంలో మనకి వస్తున్న ఈ చిన్న చిన్న పాపములు బట్టి వస్తున్న ఈ భారము, ఈ శ్రమ, అంతేనా కదా? వాట్ ఆర్ యూ హోపింగ్ ఫార్? యు ఆర్ హోపింగ్ ఫార్ ఎ లైఫ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, అంతే కదా? సంతృప్తితో కూడిన జీవితం కదా, దానికోసమే అక్కడికి వెళ్తే ఏంటంట, ఏ కన్నీరు లేదు, ఏ దుఃఖము లేదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, అవునా కదా? రైట్.
అవన్నీ ఉండవు. అంటే పరలోకానికి వెళ్తే ఇంకా మనకు నిరీక్షణ కావాలా? అవసరం లేదండి. మరి ఉండాల్సింది ఏంటి? ఏది ఉంటుంది నిత్యం? వి నీడ్ లవ్. హల్లెలూయా, హల్లెలూయా. దాట్స్ వై ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్. That is why it is the greatest, because we don't need faith and hope and we go to heaven, but we will have love so that we love him for eternity. Prema okkate enichchu ayina koni aadadaniki prema okkate meeku ardham avutundi. Adi deeni saaramsham vishwasamu nirikshana prema ee moode migulunu. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసము లేక ఏంటది? వెంటాడుడి. ఫ్రమ్ టుడే యు సే, లార్డ్, ఆల్ దట్ ఐ డిజైర్ ఇస్ మోర్ ఆఫ్ యువర్ లవ్. నీ ప్రేమ ప్రభు మాకు కావాలి. అది దేవుని యొక్క గంభీరమైన సంకల్పం. మన జీవితంలో దేవుడిచ్చిన విశ్వాసమును బట్టి వందనాలు చెల్లిస్తూ, లార్డ్ యు గేవ్ మీ ఫెయిత్ సో దట్ ఇట్స్ దిస్ లైఫ్ టు లివ్ ఇస్ బికమింగ్ పాసిబుల్. యు గేవ్ మీ హోప్ బికాస్ ఆఫ్ వైఫ్, బికాస్ ఆఫ్ విచ్ దిస్ లైఫ్ ఇస్ వర్త్. బట్ ఫాదర్, స్టిల్ దిస్ లైఫ్ ఇస్ బికమింగ్ హార్డ్ టు లివ్ ఎట్ టైమ్స్. అయితే ఈ బ్రతుకు ఏదైతే జీవించడానికి సాధ్యం చేశావో, ఈ బ్రతుకు దేనికైతే నువ్వు విలువనిచ్చావో అయ్యా, అప్పుడప్పుడు జీవించటం కష్టమవుతుంది. ఎందుకు కష్టమవుతుందో ఈరోజు నీకు అర్థం తెలిసింది. బికాస్ యు ఆర్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ లవ్. దేవుని ప్రేమ నీలో నాలో తక్కువయింది. ఆ ప్రేమను ఆపేక్షించు, ఆ ప్రేమను వెంటాడు. ఆ ప్రేమ కోసమే నువ్వు నేను తపన కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ ప్రేమే. పరిశుద్ధ గ్రంథం దేవునిని వర్ణించాలని ఆశపడి ఒక మాటను ఎంచుకుంటే, ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ హూ గాడ్ ఈస్ అండ్ వాట్ ఈస్ దట్ వన్ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ మై గాడ్ ఇన్ ద బైబుల్, ఐ విల్ సే గాడ్ ఈజ్ లవ్. హల్లెలూయా. This Bible clap for the glory of God. It is the love. పరిశుద్ధ గ్రంథం మన దేవుణ్ణి వర్ణించడానికి ఎంచుకున్న ఒకే ఒక పదం ఏంటో తెలుసా? దేవుడు ప్రేమై ఉన్నాడు. That is what it is. My God is love. And he says, I want to give that love to you. So that this world will know whom you belong to. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అయ్యా మాతో మాట్లాడారు, మమ్మల్ని దర్శించారు. విశ్వాసము నిరీక్షణ ప్రేమ, విశ్వాసము నిరీక్షణ ప్రేమ, త్రికోణము, త్రిభుజము, ట్రయాంగిల్ దట్ కెనాట్ బి షేకెన్. కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ట్రయాంగిల్ ఇన్ యువర్ లైఫ్. విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమతో తీసుకో ఈ జీవితం.
చలించే విశ్వాసము నాకున్నను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను నేను వ్యర్థుడను. ప్రేమయ్యున్న యేసయ్యా ప్రేమలో జీవించే కృప నిన్ను. ఫాదర్ గాడ్, దట్ యు వాట్ యు ఎక్స్పెక్ట్, దట్ వి నీడ్ టు లివ్ ఇన్ లవ్ మాస్టర్. We need to live in love. The focus is going somewhere else, Lord. Kristu prema mee hrudayamlo krummarimpabadindi. Panchuko aa premanu itharulaki ivvu anudinam. Nee snehithulaki ivvu, mee pakkinti variki ivvu, mee shatruvulaki ivvu, mee mitrulaki ivvu. Oh, just share love. దైగల దేవా, మమ్మల్ని సందర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.